విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు తరలివెళ్తున్నారు. భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ అన్ని సామాజిక వర్గాల ప్రజలకు చట్టసభలో స్థానం కల్పించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి మహనీయుడు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు వందలాదిగా వాహనాల్లో వెళ్తున్నామంటున్న నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కంబాల జోగులతో మా విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడలో సుమారు 404 కోట్ల రూపాయలతో భారీ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అయితే భారీ ఏర్పాట్లు చేశారు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా తరలివెళ్తున్న పరిస్థితి. అయితే పాయకరావుపేట వైసీపీ ఇన్ఛార్జ్ కంబాల జోగులు ఉన్నారు, ఆయన అడిగి మరింత సమాచారం దీనిపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. 19వ తేదీన భారీ విగ్రహ ఆవిష్కరణ, ఇక్కడ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది వెళ్తా ఉన్నారు, దాని యొక్క అప్డేట్స్? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడిబొడ్డున ఈరోజు భారీ ఎత్తు విగ్రహం 125 అడుగులు 404 కోట్ల పైన ఈరోజు ఖర్చు పెట్టి ఆ శృతివనాన్ని రేపు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. దానికి భారీ ఎత్తున నియోజకవర్గం నుంచి అన్ని కులాల నుంచి కూడా బయలుదేరడం కూడా జరుగుతుంది. అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి గారు చేసిన ఈ గొప్ప కార్యక్రమం, ఎందుకంటే చాలా విలువైన స్థలం నడిబొడ్డున, దాన్ని ఎంతో అందంగా తయారు చేస్తూ దాన్ని అనేక రకాలుగా మ్యూజియంలు అనేక కార్యక్రమాలు అందులో అనేక విధాలుగా దాన్ని అభివృద్ధి చేస్తూ చుట్టూ కావలసినవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే అందరం కూడా మనం ఏ గ్రామంలో చూసినా ఆయన జన్మదినాన్ని ఆయన చనిపోయే రోజు మనం చేసుకుంటున్నాం. ఆ విగ్రహాలు ఎక్కడ చూసినా ప్రతి గ్రామాల్లో కూడా ఉన్నాయి, ప్రతి నడిబొడ్డున ప్రతి సెంట్రల్ అంటూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక గొప్ప వ్యక్తి. భారత రాజ్యాంగం అంటే చాలా పెద్ద రాజ్యాంగం. ఈ రాజ్యాంగం రాయడానికి మరి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎంతోమంది కమిటీ వేసుకొని ఆ కమిటీలో ఈ విధంగా మరి ఆయన చాలా తెలివైనడు కాబట్టి ఆ రోజుల్లో అంత పెద్ద చదువుకున్న వ్యక్తి అంబేద్కర్, విదేశాల్లో కూడా చదివారు. ఆయన ఎలా చదువుకున్నాడు, వీధి స్తంభాలు కింద కూడా లైట్లు వాళ్ళ మీద చదువుకు చాలా పేదరికంలో అనుభవించి మరి స్కూల్లో చాలా వెనకను పెడితే ఆ రోజుల్లో ఆ వెనక నుంచి కూడా విని ఈరోజు గొప్ప వ్యక్తిగా ప్రపంచ మేధావిగా ఈరోజు ఆయన కోసం మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆశయాలు అందరూ చదువుకోవాలి, సమీకరించమన్నాడు, పోరాటాలు చేయమని చెప్పారు. మంచి కోసం అంటే మంచిగా జరగడానికి కోసం, ప్రజలందరూ బాగుండాలనే ఆలోచనతో అందరూ చదువుకుంటే బాగుంటారని కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈరోజు మంచి స్థాయిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, మరి అలాగే జడ్జీలు కానీ, ఇంజనీర్లు కానీ, లాయర్లు కానీ, మరి ఎన్నో విధాలుగా ఈరోజు తెలివైన ఉన్నారంటే అటువంటి రాజ్యాంగం ఉండబట్టే ఈరోజు అవకాశాలు వచ్చాయని తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నామంటే ఆ అవకాశం వచ్చిందంటే రాజ్యాంగం బట్టే వచ్చింది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేస్తున్నారు. మరి అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఆయన రాజ్యాంగం రాశారు అదేవిధంగా అందరూ శాంతి సమాధానంగా ఉండాలి, శాంతి భద్రత సక్రమంగా ఉండాలి, అవినీతి లేకుండా ఉండాలి, అలాగే విద్య, వైద్యం, వ్యవసాయం బాగుండాలి, అలాగే కార్మికుల కర్షకులు బాగుండాలి, అదేవిధంగా అనేక సంక్షేమం పేద బడుగు బలహీన సంక్షేమ పథకాలు పెడుతూ ఈరోజు మంచి పరిపాలన చేస్తున్నారంటే ఈరోజు రాజ్యాంగబద్ధ పరిపాలన జరుగుతుందని నేను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు మరి శృతివనం మరి రేపు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అది ఆవిష్కరించబడుతుంది. ఇలాంటిది గర్వపడుతున్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నందుకు, ఈ ముఖ్యమంత్రి చేస్తున్నందుకు. కాబట్టి అంబేద్కర్ని చూసి ఎంతో దూరం, ఎన్నో కిలోమీటర్ల దూరం కనిపించే విగ్రహం, ఆయన ఎవరని అందరు చెప్పుకుంటే, ఆయన చరిత్ర చెప్పుకుంటే ఆయనలాగా ఎంతో కొంతమంది తయారవ్వాలి, అవ్వాలి. ఈ ప్రపంచంలోనే మరి దేశంలోనే మరి ఈ రాష్ట్రంలో అందరూ తెలుసుకొని మరి ఆయనలాగా ఎంతోమంది తయారవ్వాలి, అంతగా మంచిగా మేధావులో అవ్వాలని. ఆయన అంతేకాకుండా మరి లా మినిస్ట్రీ కూడా చేశారు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు కొనియాడుకుంటూ భారీ ఎత్తున మేమందరం కూడా అక్కడ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న
గొప్ప కార్యక్రమానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే వీళ్ళు చెప్తున్న పరిస్థితి. రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాలు మాత్రమే ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ కూడా ఎమ్మెల్యే హోదాల్లో కానీ వివిధ హోదాల్లో కానీ కూర్చుంటున్న పరిస్థితి అయితే ఉంది. భవిష్యత్తులో కూడా అంబేద్కర్ ఆశయ సాధన కోసం, అంబేద్కర్ ఆశయాల సాధన కృషి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నారని చెబుతున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్, విశాఖ నుంచి.